उत्तूर मंडलंलोनी चांदुरी ग्राम पंचायत परिधिलोनी राजुलगूडु रावडं जरिगिंदी। मरी ग्रामं अति पुरातनमैन ग्रामं, दीनिलो 30 वरकु गुडिसेलु उंटायि। मरी ग्रामंलो चांदुरी नुंचि ఈ గుడం వరకు 1.5 కిలోమీటర్ దూరం ఈ గ్రామం ఉంది। మరి ఈ గ్రామానికి రావడానికి రోడ్ లేదు। ఒక రెండు రోజుల క్రితమే ఒక గర్భవతిని ఎడ్ల బండి మీద కూర్చోబెట్టేసి మరి వీళ్ళు ఆసుపత్రికి తీసుకెళ్లడమనే జరిగింది। మరి ఇప్పటివరకు కూడా ఈ గ్రామానికి స్థానిక ఎమ్మెల్యే రేఖానాయ గారు కావచ్చు, అదే విధంగా ప్రజాప్రతినిధులు కావచ్చు, ఎవరు కూడా రాకుండా ఉండడం నిజంగా అసహ్యపదం అనిపిస్తుంది। ఎందుకంటే ఈ గ్రామానికి తప్పకుండా రోడ్ సౌకర్యం కల్పించాల్సిన బాధ్యత ఈ రోజు ప్రభుత్వాలపైన ఉంది। మరి ఈ రోజు నేను పొద్దున పేపర్లు చూశా, మరి ఇంద్రవెల్లి మండలం వడగం హీరపూర్ ఏరియాలో ఒక గర్భవతి ఒక ఆటో కోసం వెయిట్ చేస్తున్నారు, బ్రిడ్జ్ అంతా తెగిపోయి ఉన్నది। మరి ఇలాంటి కొక్కోల రోడ్లు నియోజకవర్గంలో చాలా ఉన్నాయి। మరి దీనంతటి కారణం పాలిస్తున్నటువంటి ఎమ్మెల్యే అదే విధంగా ప్రభుత్వం తప్ప మరొకటి కుట కాదు। మరి గ్రామస్తులందరూ కూడా వేడుకుంటూ రెండు చేతులు దండలు పెట్టి తప్పకుండా సార్ మా గ్రామానికి రోడ్ కావాలి, చిన్న చిన్న బ్రిడ్జ్లు ఉన్నాయి, ఆ బ్రిడ్జ్ని నిర్మిస్తే మేము తప్పకుండా హాస్పిటల్లో వెళ్ళగలుగుతామని బాట చెప్పడం అనేది జరుగుతుంది। మరి ఈ గ్రామంలో మిషన్ భగీరథ వాటర్ రావడం లేదు, అదేవిధంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఏవైతే పంట పొలాలు ఉన్నాయో అవన్నీ కూడా వర్షాల ద్వారా చాలా వరకు నష్టపోవడం అనేది జరిగింది। కానీ పోయిన సంవత్సరం నుంచి మొదలుకుంటే ఈ సంవత్సరం వరకు కూడా ఒక రూపాయి కూడా రాలే। చాలామందికి రైతు బంధు వస్తే అవి లోన్ కింద కట్ చేస్తున్నారు తప్ప మాకు రైతు బంధు ఇవ్వడం లేదు వాళ్ళు ఆవేదన చెప్పడం అనేది జరుగుతుంది। కాబట్టి మేము విజ్ఞప్తి చేస్తున్నాం, ఎమ్మెల్యే నిర్లక్ష్యం వల్ల ఈ ప్రాంతం వెనుకబడి ఉంది। అదేవిధంగా తప్పకుండా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినట్టు ఇల్లే తప్ప ఒక ఇల్లు కూడా ఇక్కడ శాంక్షన్ కాలేటువంటి పరిస్థితి। కాబట్టి తప్పకుండా వీటన్నిటికీ బాధ్యత వహిస్తూ ఎమ్మెల్యే గారు రాబోయే రోజులు తప్పకుండా వాళ్ళు ఓటమి చవి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది, తప్పకుండా ఓటమి పాలవుతారు। నేను వీళ్ళందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను, తప్పకుండా అధికార పార్టీకి సంబంధించి ఎవరైనా రాని తప్పకుండా మీరందరూ కూడా ఎదురు తిరిగి వాళ్ళని తరిమి కొట్టాలని సదుమని పిలుపునిస్తున్నాను। తప్పకుండా కాంగ్రెస్ హాయం వచ్చిన వెంటనే తప్పకుండా ఇట్లాంటి మారుమూల ప్రాంతాలకు రోడ్డు సౌకర్యాలు అయితే 3 ఫేజ్ కరెంట్ లైన్ వస్తుంది, ఇంద్రమ్మ ఇండ్లు వస్తాయి, 500కి గ్యాస్ కనెక్షన్, అదేవిధంగా 2 లక్షల రుణమాఫీ తప్పకుండా కాంగ్రెస్ మాట ఇస్తుంది, ఇచ్చిన మాటని తప్పకుండా తూచా తప్పకుండా పాటిస్తుందని సదుమని విజ్ఞప్తి చేస్తున్నాను। తప్పకుండా ఎమ్మెల్యే గారు ఇప్పటికైనా సోయా చేసి ఇలాంటి గ్రామాల్ని పసిగట్టి ఇమిడియట్లీ కేసీఆర్ తోటి మాట్లాడి ఈ 4-5 రోజుల్లో జరిగేటువంటి అసెంబ్లీ సమావేశాలు నువ్వు మాట్లాడతావని ఆశిస్తున్నాను। జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్।